ముఖ్యమంత్రి జగన్ ఆటో టాక్సీ డ్రైవర్లకు ప్రకటించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అర్హులైన డ్రైవర్లందరూ పొందాలని డిటిసి మీరా ప్రసాద్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్హులైన ఆటో డ్రైవర్లకు అర్హత పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు. సంబంధిత పత్రాలను జత చేసి పథకంలో పేర్లను నమోదు చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. అట్లా పెట్టుకోవాలి. ప్రియతమ ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పుడు ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు అనేటువంటి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు అసిస్టెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ 14 నుంచి 25 తారీఖు వరకు జరుగుతున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో మరియు 920 సిఎస్సి సెంటర్లు 600 మీ సేవా కేంద్రాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాము. జిల్లాలో దాదాపు 54,000 ఆటోలు, 3,000 మ్యాక్సీ క్యాబ్లు, 7,000 టాక్సీలు, సుమారుగా 64 మంది లబ్ధిదారులు జిల్లాలో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హతలు ఏమిటంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంకు నేషనలైజ్డ్ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఉండాలి. క్యాష్ సర్టిఫికేట్ ఆప్షనల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఇవి తీసుకుని కనుక మీరు ఏ నమోదు కేంద్రానికైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే 25వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. వీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్నే రిజిస్ట్రేషన్లో ఇవ్వాలి. ప్రజెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్నే ఇవ్వాలి. ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండగానే వాళ్ళ అప్లికేషన్స్ సంబంధిత వాలంటీర్కి వెరిఫికేషన్ కోసం పంపించబడతాయి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాలంటీర్లు రూరల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గారికి పంపుతారు, పంచాయతీ సెక్రటరీ గారు MDO గారికి పంపిస్తారు, MDO గారి నుంచి